కాబట్టి సాయి బంధువులారా, విశ్వాసం ఉండాలి కానీ అవిశ్వాసం ఉండద్దు, నమ్మకం ఉండాలి కానీ అపనమ్మకం ఉండద్దు, సహనం ఉండాలి కానీ అసహనం ఉండకూడదు. అసహనం ఈ ఆ అని ఎక్కడైతే చేరుతున్నాయో అక్షరాలన్నింటిలో, పదాలు చూడండి, అర్థాలు మారిపోతుంది. కాబట్టి ఒకటి వాస్తవం, సాయి ఉన్నంత వరకు, ఆ తండ్రి ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితులు మనకి ఆపదలు రావు. అవి దరిచేరవు, వాటితో బాధింపబడం అవి మనల్ని మింగేయి. ఆయన అడ్డుగా ఉన్నాడు, నేను ఉండగా భయమేలా అంటున్నాడు సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథుడు. ధైర్యంగా, ఒక కరోనానే కాదు నేను అంటాం, జీవితంలో ఎట్టి సమస్యలు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా భయపడకండి, భయం అన్న పదాన్ని దగ్గరికి రానివ్వకండి. Let us face the situation. ఒకడికి ఎవడు అప్పించాడు, అప్పించిన వాడు డబ్బులు ఇవ్వమని చెప్పి ఒత్తిడి చేస్తున్నప్పుడు ఈ వ్యక్తి ఫోన్లు ఆఫ్ చేసుకొని పారిపోయే కన్నా వచ్చే సమస్యను ముందే ఎదుర్కొని ముందు మనమే ఫోన్ చేసి అయ్యా ఇవాళ కుదరలా రేపు కుదురుతుంది మనం ఏమి చేయాలి అని మనం ఎప్పుడైతే ధైర్యంగా ఎదుటోడికి సమాధానం చెప్తామో పరిస్థితుల్లో మార్పు వస్తుంది. కానీ తప్పు చేసినా చేయకపోయినా భయపడిపోయి ఎప్పుడైతే మనం పక్కకి వెళ్ళిపోతూ ఉంటామో నిందలు మోయవలసి వస్తుంది. జీవితంలో చాలా పెద్ద పాఠం బాబా నాకు నేర్పించింది. ఎప్పుడు కూడా పరిస్థితులను చూసి భయపడి పారిపోకూడదు, పరిస్థితులను ఎదుర్కోవాలి. ఏమవుతుంది? నథింగ్ విల్ హ్యాపెన్. ఇదే కథ మనకి అమీర్ శంకర్ దాంట్లో చూపించాడు బాబా సాయి సచ్చరిత్రలో, చూడండి. కీళ్ళ వాతంతో అతను బాధపడుతూ ఉన్నప్పుడు బాబా అతను పట్టించుకోడు, చావడిలోనే ఉంచుతాడు. బాబా మీద అసహనం వచ్చి అతను రాత్రి పారిపోతాడు. ఆ పరిస్థితి ఇక్కడ అనవసరమని. కానీ అక్కడేమైంది, ఒక ముసల్ ఫకీర్ మంచినీళ్ళు కావాలని ఇతను ఎక్కడైతే తాగాడో అడిగినప్పుడు ఇతను మంచినీరు ఇవ్వగానే అతను తాగి చనిపోయాడు. మరల భయపడి మరల వెనక్కి పరిగెత్తుకురావటం జరిగింది. చూడండి, ఈ ప్రపంచంలో భూమి ఎప్పుడు గుండ్రంగానే ఉంటుంది. వ్యక్తులు మారుతారేమో, పేర్లు మారతాయేమో, కానీ మనస్తత్వాలు మారవు, అలాగే ఉంటాయి. చూడండి, ఎందుకంటే అరిషడ్ వర్గాలతో ఉన్నవారు మనం, కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలతో ఉన్నవారు. కాబట్టి ఒకటి వాస్తవం, ధైర్యంగా అడుగులు వేసిన వాడికే విజయం వరిస్తుంది. ఆ ధైర్యాన్ని ఇచ్చేవాడే, అధైర్యాన్ని పోగొట్టేవాడే సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథుడు. కాబట్టి సాయి బంధువులారా, అన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. సరే, ఈరోజు కార్యక్రమం ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నాం. మా ఇంటి సాయి ఈరోజు ఏ తల్లి ఇంట ఉన్నటువంటి సాయినాథుడిని మనం దర్శించుకోబోతూ ఉన్నామో వీక్షిద్దాం.